నష్టపరిహారం చెల్లించాలని జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ డిమాండ్. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కుసుమ ఫ్యాషన్స్ అండ్ జనరల్ స్టోర్ షాప్ లో అగ్ని ప్రమాదం, 50 లక్షల మేర ఆస్తి నష్టం. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్ ఆదేశం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరదముంపు ప్రాంతాలు పి గన్నవరం మండలాల్లో లంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. జోరున కురుస్తున్న వానలో కూడా ట్రాక్టర్పై పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా లంక గ్రామాల్లో పర్యటించలేదని చెబుతున్న స్థానికులు. కలెక్టర్ బాగా చూస్తున్నాడు అందరినీ. అవా 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 అందరినీ మంచి కలెక్టర్ మొత్తం पशु आदेश सचिवालय सिबंदी वाली सिबंदी శ్రీకాకుళం జిల్లా పలాసలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. కొండలు, డీ పట్టాలు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమించి వెంచర్లుగా మలచి తమ జోబులను నింపుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా 292 సర్వే నంబర్లో గల కొండను వెంచర్గా మలిచే పనిలో పడ్డ కొందరు కబ్జాదారుల ఆగడాలను ప్రభుత్వ అధికారులు వారికి కళ్ళం కట్టారు. ఇలాగే చాలా భూ ఆక్రమాలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ అధికారులు ముందడుగు వేయడం ద్వారా భూ ఆక్రమణలు తగ్గుతున్నాయని ప్రజలు కొనియాడారు. పలాస నియోజకవర్గంలో జరుగుతున్న భూ అక్రమాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే తరుణంలో స్థానిక ఎంఆర్ఓ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 292 సర్వే నంబర్లో గల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలని ప్రయత్నించినప్పటికీ వారిని పిలిపించి హెచ్చరించి విడిచిపెట్టామని, ఇప్పుడు ఈ స్థలాన్ని వాటర్ సేవేజ్ ప్లాంట్ కి వినియోగిస్తామని, దానికి సంబంధించిన పనులను మున్సిపాలిటీకి అప్పచెప్పమని తెలిపారు. రైట్ రైట్ కరెక్ట్. ఆయనకి ఎలా ఇక్కడ ఇచ్చేస్తారు మరి? అదే బ్రాహ్మణ్ తర్వాత మొన్న ఇక్కడ ఉండాలి దగ్గర బ్రాహ్మణ్ రోడ్ కొంటే రెడ్డి ఎవరు రెడ్డి బ్రాహ్మణ్ తర్వాత కొంటారా? ఈ పట్ట ఒకటి దగ్గర భూమి కబ్జా జరిగిందని వార్తలు రావడం జరిగిందని, కానీ వాస్తవంగా ఆ భూమి ఎవరైతే దాన్ని చదును చేస్తున్నారో, చదును చేసిన వెంటనే మేము వెళ్ళి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఆ చదును చేసే వ్యక్తులను కూడా ఆఫీసుకి పిలిపించి హెచ్చరించడం జరిగింది. వారు మాకు మేము ఇదిగో ఫలానా డాక్యుమెంట్ ప్రకారం ఫలానా వ్యక్తి దగ్గర కొనుక్కోవడం జరిగింది మా భూమి అని చెప్తే, మీరు గవర్నమెంట్ భూమి కొండ పోరం భూమి మీరు ఏ విధంగా కొంటారు, వాళ్ళు ఏ విధంగా అమ్ముతారు, ఒకవేళ కొన్నారంటే అది మీ తాలూకా తప్పు అవుతుంది, మిమ్మల్ని మోసం చేసి అమ్మారంటే అమ్మే వ్యక్తి మీద కేసు ఫైల్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రభుత్వానికి చెందుతుంది. మళ్ళీ మీరు అక్కడ కొంటే వెళితే క్రిమినల్ కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, కూడా హెచ్చరించడం జరిగింది. వారు అదే విధంగా చేసి మేము వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ ఆ ల్యాండ్తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరొక 4 ఎకరాలు కలిపి వాటర్ సివేజ్ ప్లాంట్ కోసం మున్సిపాలిటీకి అది అప్పగించడం జరుగుతుంది. దానికోసం మా మండల సర్వేర్ గారిని కూడా ఆదేశాలు జారీ చేసి స్కెచ్ తయారు చేయడం జరిగింది. వారు
కన్సర్న్ ల్యాండ్ని సందర్శించి స్కెచ్ తయారు చేయడం జరిగింది. ఆ మొత్తం ల్యాండ్ కూడా ఈ వాటర్ సీవేజ్ ప్లాంట్ కోసం మున్సిపాలిటీకి అప్పుగా జరుగుతుంది. ఆ భూమి అయితే నీరుగడగ ప్రభుత్వం భూమి, అక్కడ కబ్జా ఏమి లేదు, మొత్తం తీసిన జరిగింది. ఆయన చదువు చేయడం మీద వాస్తవమో దానికి వార్నింగ్ ఇచ్చి అది తప్పు, మీరు అవతల వారు ఎవరన్నా తప్పుగా ఉంటే వారి మీద కేసు పెట్టుకుందామని చెప్పడం జరుగుతుంది. భూమి మీద తీసుకుంటారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనకం రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా హైవే పనులు ఎలా చేపడతారని జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భూములకు నష్టపరిహారం చెల్లించకపోగా హైవే పనులను అడ్డుకున్న బాధ్యతలపై దౌర్జన్యం చేయడం బాధాకరమని, రైతులపై దాడి చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పనపాకం హైవే పనులకు భూమి ఇచ్చిన బాధ్యతలకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. రైతులపై జరుగుతున్న అఘాయిత్యాలని రైతులపై జరుగుతున్న అఘాయిత్యాలని రైతులపై జరుగుతున్న అఘాయిత్యాలని శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఇందిరా చౌక్ జంక్షన్లో ఉన్న కుసుమ ఫ్యాషన్స్ అండ్ జనరల్ స్టోర్ షాపులో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విలువైన వస్తు సామాగ్రి మంటల్లో కాలిబోడిదైంది. సుమారు 50 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చినప్పటికీ విలువైన వస్తు సామాగ్రి మంటల్లో కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు, ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేరు సుష్మ ఫ్యాషన్స్ అండ్ జనరల్ స్టోర్స్, ఇందిరా జంక్షన్లో మా షాప్ అండి. నేరుగా పలాస ఇందిరా చౌక్లో మా షాపు. ఆస్తి షార్ట్ సర్క్యూట్ రాత్రి 1 గంటన్నర జరిగిందండి. ఫైర్ సిబ్బంది వచ్చింది, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారండి. వాటిని లేక వరకు నష్టం, ఆస్తి నష్టం 1 రూపాయి లేక మొత్తం బర్న్ అయ్యింది. మొత్తం మా అంతా మొత్తం ఆడుతుందండి, త్రాగుతుందండి. మొత్తం గవర్నమెంట్ తరఫున ఏదైనా సహకారం ఉండాలి కోరుచు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కొత్తూరు మండలం కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మితమైన ఉప ఖజానా కార్యాలయ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకే శ్లాట్కర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకే శ్లాట్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయసింహ ఉన్నారు. స్పందన కార్యక్రమం హాజరు కాని ద్వామా పీడీ, మత్స్యశాఖ జేడీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అలానే స్పందన పోర్టల్లో పెండింగ్లో ఏమీ లేవని, ఈ విధంగానే కొనసాగించాలని అన్నారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం రాజేశ్వరి, డిఆర్డీఏ పిడి శాంతి తదితరులు పాల్గొన్నారు. అది రాదు కాబట్టి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పనపాకం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ డిమాండ్. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కుసుమ ఫ్యాషన్స్ అండ్ జనరల్ స్టోర్ షాపులో అగ్ని ప్రమాదం, 50 లక్షల మేర ఆస్తి నష్టం. నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.